లవ్ స్టోరీ సినిమాలో పాట రాసిన మీదే కదా మరి. నేను చెప్తా, అదే చెప్తా. ఓకే, ఇది జార్జ్ రెడ్డి ఫిలిం, మా ఫ్రెండ్ కాబట్టి నాకు పిలిచి ఆపర్చునిటీ ఇచ్చింది, రాసింది. ఈ తర్వాత పోరు తెలంగాణ పిక్చర్కి సారయ్య సినిమా చేశాను. రాజన్న పిక్చర్కి కూడా నారాయణమూర్తి గారు నన్ను సజెస్ట్ చేసారు. ఇక్కడికి అందశ్రీ గారు అందుబాటులో లేకపోతే నన్ను పంపిస్తే నేను రాసిన, కీరవాణి గారు అది నా చేతనే పాడించిన సినిమాలు. అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు ఈ పాట కూడా వాళ్ళకు తెలంగాణ మాండలికలో రాసేవాళ్ళు మ్యాండేటరీ ఉండి కమల మన శేఖర్ కమల గారు కవులందరినీ సంప్రదించడం మొదలు పెడితే దాంట్లో నా పేరు వస్తే అప్పుడు పింగిలి చైతన్య గారు అక్కడ నుంచి ఆమె దానికి ఏడీగా పనిచేస్తున్నారు. అప్పుడు ఫోన్ చేసి నా చేత తమ్ముడు నువ్వు ఈ పాట రాయాలి ఏమైనా వస్తావా వీలేదంటే పోయినా, నాకు నచ్చింది, నేను రాసింది ఆయన నచ్చింది, అట్లా మనకి ఆ పాట అక్కడ కుదిరింది రాసిన. దాని తర్వాత ఆపర్చునిటీస్ వచ్చినాయి, బట్ నేనే రాయలేదు. ఓకే, ఇప్పుడు ఆ పాట ఏంటి అసలు లవ్ స్టోరీకి సంబంధించి? అసలు శేఖర్ కమల గారు మీకేం చెప్పారు, మీరేం రాశారు, మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి కదా, ఆ మార్పులు చేర్పులు మార్పులు చేర్పులు ఏం లేవు, వన్ టైం రైటింగ్ అది. నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరినే చిత్తరువై తీరయ్యో, ఎంచు ఎంచులోన పొంచి ఉన్నాయిడు నిన్నే ఎంచుకుందిరయ్యో, నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గుని గుండె మీదనే వేసుకుందు, నూరేళ్ళు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో, ఈ దారిలో నిగంధర గుళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్నాయి, అల్లరు లేవో మన పెళ్ళి మంత్రాలుగా, అటువైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమైపోదమా. ఎస్, అంటే ఈ పాట రాసిన తర్వాత మిట్టపల్లి సురేందర్ కి చాలా అవకాశాలు వచ్చి ఉంటాయి. అవును, ఎందుకు రిజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం? అంటే సినిమాలో పాట రాయడం అనేది చాలా పెద్ద ఆపర్చునిటీగా ఇప్పుడు ఉన్నటువంటి కవులందరూ కూడా అనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మనం తెలంగాణలో చూడొచ్చు, తెలంగాణ మాండలికంలో రాస్తున్నటువంటి కొంతమంది కవులు అయితే ఎంతో పెద్ద స్థాయికి పోతున్నటువంటి పరిస్థితి. ఆ పెద్ద స్థాయికి మిట్టపల్లి సురేందర్ ఎందుకు పోకూడదు? వెళ్తాం సినిమా మీద. నేను ఇంకా 100% సినిమాకే పాట రాయాలని పెట్టుకోలేదు. సినిమాతో పాటు నేను పాట కోసం ఎంత జీవితాన్ని కేటాయించినో ప్రజలతో కూడా అంతే జీవితాన్ని కేటాయించిన. ప్రజలతో కేటాయించిన జీవితంలో నాకు ఒక డిపాజిట్ రావాల్సింది.